పదవ తరగతి అలాగే ఇంటర్ పరీక్షల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు యథావిధిగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాము అని చెప్పి తేల్చి చెప్పేసింది అయితే తాజాగా దీని మీద కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు కొన్ని ప్రశ్నలను సంధించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు పరీక్షలు అంటే ముప్పై లక్షల మంది విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు భాగస్వాములు అవుతారు కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అంటూ కోర్టు ప్రశ్నించింది ప్రభుత్వానికి అంటే ఇక్కడ కేంద్ర నిబంధనల ప్రకారం ఒకవేళ ఐసో ఐసోలేషను లేదంటే ఆసుపత్రిలో ఉండాలి కరోనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే విద్యార్థులు కరోనా సాగితే అలా కాదని చెప్పి ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ప్రభుత్వం చెప్తోంది ఒక ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తే ఒకరికి కరోనా సోగితే ఎంతమందిని ఐసోలేషన్ రూమ్లో పెడతారు ఇక్కడ ఇది కూడా ఒక ప్రశ్న అంటే కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తాము ఎటువంటి ఇబ్బంది కలగనివ్వము అంటే చాలామంది అంటున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు అంత దౌర్భాగ్యం ఎందుకు కరోనా వచ్చిన పిల్లలను కూడా ఒక గదిలో పెట్టేసి పరీక్షలు రాయించేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న అయితే కోర్టులో దీనికి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి ప్రస్తుతం అంటే కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు వేసింది ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాల్లో రద్దు చేశారు కదా ఎందుకు రద్దు చేయలేదు అనేది కూడా అంటే ఎవరి తరపున వాదనలు వాళ్ళు వినిపించినప్పుడు పిటిషనర్ తరపు న్యాయవాది ఈ అంశాన్ని లేవనెత్తారు మొత్తం మీద దీని మీద అఫిడివిట్ దాఖలు చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది అది కూడా మే మూడవ తేదీలోపు అఫిడివిట్ దాఖలు చేయనుంది ప్రభుత్వం ఎందుకు ఏ సందర్భంలో ఎలా నిర్వహిస్తాము పరీక్షలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేది అయితే పరీక్షలు ఏమో తేదీ నుంచి మూడవ తేదీన అఫిడవిట్ దాఖలు చేయాలి మూడవ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలి మూడో తేదీన విచారణ అంటే మధ్యలో ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంటుంది ఈ లోపల పరీక్షా హాల్ని ఎక్కడో వెతుక్కోవాలి హాల్ టికెట్స్ ఆల్రెడీ వచ్చేసి అంటే అంత దగ్గరలో మరి ఎట్లా సాధ్యం అవుతుంది ఒకవేళ అప్పుడేమన్నా కోర్టు పరీక్షలను వాయిదా వేస్తుందా ఏంటనేది మొత్తం మీద వేచి చూడాలి ఓవరాల్గా విద్యార్థుల భవిష్యత్తు కోసమే పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలి అని నిర్ణయం తీసుకున్నాము అనేది ప్రభుత్వం చెబుతున్నమాట పరీక్షలు రద్దు చేయడం చాలా సులభం కానీ అన్ని జాగ్రత్తలతో నిర్వహించడమే చాలా కష్టం అయినా సరే ఆ కష్టమైన మార్గాన్నే ఎంచుకున్నామని చెబుతు చెబుతోంది ప్రభుత్వం మరి అంత కష్టమైన మార్గం వదిలే సులభంగా పరీక్షలు వాయిదా వేయండి అంటూ కోర్టు చెబుతుందా ఏం జరుగుద్ది అనేది మూడో తేదీ వరకు వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి